డిస్టిక్ తీసుకెళ్లింది. ఇవాళ పార్టీ బృందం కేటీఆర్ నాయకత్వంలో గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసింది. పార్టీ ఫిరాయింపుదారులను అడ్డుకోవాలని గులాబీ పార్టీ నేతలు గవర్నర్ కు వినతి పత్రాన్ని అందించారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్దమవుతోంది. ఈ భేటీలో పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటుగా నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు ఇతర అంశాలను సైతం గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గులాబీ నేతలు తెలిపారు. కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన బీఆర్ఎస్ నేతలు కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్ తో పాటు రాజ్ భవన్ కు వెళ్లిన వారిలో పార్టీ నేతలు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం. తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది. గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు.